హాయ్ వ్యూవర్స్, కొంతమంది మనసులో బాధ లేకపోయినా కూడా కన్నీరు కారుస్తూ ఉంటారు. అలాంటి వారిని ముసలి కన్నీరు కారుస్తున్నారు అని అంటారు. మరి నిజంగా ముసలి కన్నీరు కారుస్తుందా? ప్రస్తుతం ముసళ్ళు డేంజర్లో ఎందుకున్నాయి? ఇలాంటి విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. లెట్స్ గెట్ స్టార్ట్ ద వీడియో. ముసళ్ళు అనేవి సరస్సులు, నదులు, ఉప్పు నీటి కయ్యలు వంటి ఆక్వాటిక్ ఎకోసిస్టంలో నివసిస్తూ ఉంటాయి. ఇవి రెప్టైల్ జాతికి చెందినవి. ఆక్వాటిక్ ఎకోసిస్టమ్ ఆహార పిరమిడ్లో ముసళ్ళదే అగ్రస్థానం. చేపలు వంటి జలచరాల జనాభా ఎక్కువగా పెరిగిపోకుండా ముసళ్ళు వాటిని తినేసి ఎకోసిస్టమ్ ని బ్యాలెన్స్ చేస్తూ ఉంటాయి. నైల్ నదిలో అయితే క్యాట్ ఫిషెస్ చాలా త్వరగా పెరిగిపోతాయి. మొసళ్ళు వాటిని ఎక్కువగా తినేసి వాటి సంఖ్యను అదుపులో పెట్టి ఇతర చేప జాతులు వృద్ధి చెందడానికి తోడ్పడతాయి. మొసళ్ళు చాలా వరకు రాత్రిపూట కూడా బాగా చూడగలవు. అందుకే ఇవి రాత్రిపూట తేలికగా వేటాడుతాయి. మొసళ్ళకు వినికిడి సామర్థ్యం కూడా చాలా మెండుగా ఉంటుంది. తన గుడ్లల్లో ఉండే పిల్లలు చేసే శబ్దాన్ని సైతం వినగలవు. చేపలు, పక్షులు, రెప్టైల్స్, మమ్మాల్స్ లాంటి జాతులకు చెందిన అన్ని జంతువులను మొసళ్ళు పట్టి తింటాయి. నత్తలు, కప్పలను కూడా తినేస్తాయి. పెద్ద పెద్ద భారీ మొసళ్ళు అయితే దుప్పులు, జీబ్రాలు, అడవి బర్రెలు, దున్నలు వంటి పెద్ద జంతువులను సైతం పట్టి తింటాయి. జంతువుల ఎముకలు, కొమ్ములు, గిట్టలను కూడా మొసళ్ళు జీర్ణం చేసుకోగలవు. మొసళ్ళకు బాగా షార్ప్ గా ఉండే పళ్ళు ఉంటాయి. భూమి పైన ఉండే జంతువులన్నిటికంటే మొసళ్ళకే అత్యధికంగా కొరికే శక్తి ఉంటుంది. మీకు తెలుసా, మొసలికి తన లైఫ్ టైమ్ లో 50 సార్లు పాత పళ్ళు ఊడిపోయి కొత్త పళ్ళు వస్తాయట. ఇప్పుడు విషయానికి వద్దాం. మొసళ్ళకు స్వెట్టింగ్ గ్లాండ్స్ ఉండవు. అందుకే అవి తమ బాడీలో బాగా పెరిగిపోయిన లవణాలను తొలగించుకోవడానికి కన్నీరు కారుస్తాయి. అంతేకాని బాధ వల్ల కాదు, వాటి కళ్ళల్లో ఉండే లాక్రిమల్ గ్లాండ్స్ నుంచి వచ్చే లిక్విడ్ కళ్ళను శుభ్రం చేయడానికి, అలాగే అక్కడ బ్యాక్టీరియా డెవలప్ కాకుండా ఉండడానికి తోడ్పడుతుంది. మొసళ్ళు ఆహారం తినేటప్పుడు ఆ లాక్రిమల్ గ్లాండ్స్ పైన ప్రెషర్ పెరిగిపోవడం వల్ల దాని వల్ల కూడా కన్నీరు వస్తుందని పరిశోధకులు చెబుతున్నారు. నదీ ముఖ ద్వారపు ప్రాంతంలో ఉప్పు కయ్యల్లో ఉండే మొసళ్ళు గులకరాలను కూడా మింగుతున్నట్టు గుర్తించారు. ఈ గులకరాలు మొసళ్ళకు జీర్ణం కావడానికి నీళ్ళల్లో తేలేటప్పుడు బాడీ బ్యాలెన్స్ కోసం ఉపయోగపడతాయంట. మొసళ్ళు కొన్ని నెలల వరకు ఫుడ్ లేకపోయినా కూడా జీవించగలవు. మొసళ్ళు ఉండే హ్యాబిటేట్స్ విచ్ఛిన్నం కావడం, నదుల పక్కన హ్యూమన్ యాక్టివిటీస్ ఎక్కువగా జరుగుతుండడం, అతిగా చేపలు పట్టడం, నీటి కాలుష్యం, ఇలాంటి వాటి వల్ల ఎకోసిస్టమ్ లో వచ్చే మార్పుల వల్ల మొసళ్ళ సంఖ్య వేగంగా తగ్గిపోతా ఉంది. ప్రపంచ వ్యాప్తంగా ప్రస్తుతం 23 మొసళ్ళ జాతులు ఉన్నట్టు గుర్తించారు. వాటిలో 7 జాతులు అంతరించిపోయేందుకు సిద్ధంగా ఉన్నాయి. మన ఇండియాలో మగ్గర్, ఘరియాల్, ఉప్పు నీటి మొసళ్ళు ఇలాంటి రకాల జాతులు ఉన్నాయి. వీటిలో ఘరియాల్ అనే జాతి మొసళ్ళు అంతరించే పరిస్థితిలో ఉంది. ఆనకట్టల నిర్మాణం, నది ఒడ్డున ఉండే ఇసుకను తోడేయడం, చేపల వలలో మొసళ్ళు చిక్కుకోవడం, కొన్ని ప్రాంతాలలో అయితే మొసళ్ళు గుడ్లను ఆహారంగా తీసుకోవడం, ఇలాంటి కారణాల వల్ల మొసళ్ళ మనుగడే ప్రమాదంలో పడతా ఉంది. గంగా నది, దాని ట్రిబ్యూటరీస్, మహానదిలో అయితే మొసళ్ళ సంఖ్య విపరీతంగా తగ్గిపోయింది. చంబల్ నదిలో మొసళ్ళు దాదాపుగా కనుమరుగైపోయాయి. ఈ మధ్యనే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు, ఓల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్ అనే సంస్థ వారు కలిసి 250 గరియాల్ జాతి మొసళ్ళను పెంచి గంగా నదిలో వదిలారు. వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ లో పులి ఏనుగుతో సమానంగా మొసళ్ళకు కూడా రక్షణ కల్పించాలని సూచించారు. ప్రజల్లో కూడా మొసళ్ళ రక్షణపై అవగాహన కల్పించాలి. ఒకసారి మొసళ్ళు అంతరించిపోతే దాని ఎఫెక్ట్ ఎకోసిస్టమ్ లో ఉండే మిగతా జంతువుల పైన తీవ్రంగా పడే అవకాశం ఉంది. దట్స్ ఆల్ ఫర్ టుడే. ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో చెప్పండి. నచ్చితే లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.